ఇది క్వశ్చన్ అది స్ట్రైట్ అడుగుతున్నా. 2 మంత్స్ నువ్వు కనిపించలేదు ఒక టిక్టాక్లో, ఒక 2 మంత్స్ కనిపించలేదు, 2 మంత్స్ 3 మంత్స్ కనిపించలేదు. సో ఆ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళినావు అంటే ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వచ్చినావంట. అది అది వచ్చింది ఏంటంటో, ఆ 2 మంత్స్ 3 మంత్స్ ఏం చేసినావు ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేసుకున్నావు. ఏమండి అయితే చేయించుకోలేదు రాలేదు. లేదు ప్రశాంత్, అంటే నిజంగా అడుగుతున్నా. అందరు అంటున్నారు 3 మంత్స్ నుంచి ప్రశాంత్ కనిపించట్లేదు మా యూట్యూబ్ లలో. ప్రెగ్నెంట్ ఉండే డెలివరీ టైమ్ లో వాళ్ళ ఊరు వెళ్ళింది మంచిర్యాల, అక్కడనే ఒక 1 మంత్ దాకా ఉండే. దాని తర్వాత ఆ విలేజ్ లో వెయిట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, చూపిస్తా టిక్టాక్ లో. ఇక్కడ మాత్రం అరాచకాన్ని మాత్రం వదులుతలేవు అన్నమాట. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, మొన్న అలాగే శర్వాణి డ్రెస్ లో ఉన్నావు, అంతకు ముందు బాయ్ డ్రెస్ లో ఉన్నావు. శర్వాణి డ్రెస్ నుంచి లేడీ డ్రెస్ కి రానికి 3 మంత్స్ 4 మంత్స్ పట్టింది అనుకుంటా. ఆ టైంలో నువ్వు వెళ్ళేసి రావచ్చు కదా, వెళ్ళేసి రావచ్చు కదా అని ఆలోచన ఉండొచ్చు. యూట్యూబ్ లో కనిపెట్టలేడు ప్రశాంత్ అని, యూట్యూబ్ లో అయితే కాబట్టి వాళ్ళకి ఎవరికి రాదు. అందుకే ఇప్పుడు వెళ్ళేసి రావచ్చు అని ఒక ఆలోచన ఉంది, ఇది ఆలోచన కరెక్టా రాంగ్ అనేది. సరే నువ్వైతే వెళ్ళలేదు అంటో చేయించుకోలేదు ఆపరేషన్, ఎవరి పైన ప్రామిస్ ఏమని ఇస్తాను నేను అసలు ఎందుకు చేయించుకుంటా. సరే ఓకే, కాగజ్ నగర్ సాయికి నీకున్న రిలేషన్ ఏంటి అసలు? ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. మోర్ దెన్ ఫ్రెండ్సా? ఇంకెక్కువ బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎక్కువ ట్రీట్ చేస్తానంటే సేమ్ నీలాగానే ఉంటాడు, సేమ్ నీలాంటి గెటప్ పెట్టుకుంటాడు. ఎవరు దిక్కులేరు, వాళ్ళ బ్రదర్ ఉండే, వాళ్ళ బ్రదర్ చనిపోయిండు, వాళ్ళ డాడీ చనిపోయిండు, ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చేసి చాలా ఏజ్డ్, ఇంకా వాళ్ళ మమ్మీని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంటే చాలా బాధగా మాట్లాడుతున్నావు, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఏజ్డ్ పర్సన్ మనతో మాట్లాడుతున్నానని. ఇంకోటి కూడా కొన్ని పనులు మంచిగా ఉంటాయి, టిక్టాక్ లో కొన్ని వీడియోస్ చూస్తే కొంచెం నచ్చదు. ఏం నచ్చదు? ఎలాంటి వాటర్ వేసుకొని చేయడం, ఒకటేమో అడవిలో వెళ్ళి ఇట్లా చెట్లని ఇట్లా కుదుకుంటే చేయడం, అట్లాంటివి కొన్ని చూస్తే మంచిగా. చెప్పకపోయినావా అదే? అట్లా చేయదు రా, ఇట్లా సేమ్ నాలా చేయరా, నా పక్కన ఇట్లా లేడీ గేట్ అప్పుడు కూర్చుంటే వస్తుందా అని నేను చెప్పాలి. ఎందుకంటే నేను అట్లా నీ ఫ్రెండ్ కదా, అంటే నేను వేరు కదా, నేను మాట్లాడాను కదా, అంటే నీకు కాగజ్ బెస్ట్ ఫ్రెండ్ కదా, మీరు బెస్ట్ ఫ్రెండ్ వేరు, ఫ్రెండ్ వేరు, నేను అనుకోవాలి కదా, వాడు అనుకున్నాడు కదా. ఆహా ఓకే, సాయి అయితే అనుకోవట్లేడు, నువ్వే అనుకుంటున్నావు బెస్ట్ ఫ్రెండ్ అని. సాయితో మాట్లాడదా? ఓహో ఓకే, నీది సాయిది ఒక వీడియో నా దగ్గర, అంటే ఇప్పుడు అయితే వైరల్ చూపించాను, భలే ఒక వీడియో అయితే ఉంది. ఏం దాని గురించి? దాని ఒక ఒక వీడియో ఉందిలే, కానీ మీరిద్దరు కలిసి ఉన్న రూమ్లో ఒక వీడియో ఉంది. ఏంది అసలు ఇద్దరి మధ్య? ఏం లేదు, జస్ట్ ఫన్ గురించి అన్ని ఆటలు ఆడొచ్చు కదా, తప్పేముంది దాంట్లో? ఫన్ అన్నదమ్ముళ్ళము, ఫ్రెండ్స్, మీ ఏదో జస్ట్ టైం పాస్ చేసుకుంటూ చేస్తున్నాం. ఇక మాటలు మాట్లాడద్దు, ఎందుకంటే ఒక నిండు గేటప్ లో ఉన్నాను, కూతురు మాట్లాడొద్దు అని చెప్పి నోరు మూసుకొని ఉన్నాను. కానీ చెప్పు, చిచోర కొడుకులు, చిచోర అవార, ఇంకా అనొద్దు కానీ వస్తున్నాయి ఆల్కకి, నేను అనొద్దు అని చెప్పి వదిలేస్తున్నాను. కానీ అలాంటి చిచోర పనులు మట్టి చేయకండి. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు టిక్టాక్ లో, మన జనవరి టైంలో, జనవరి 17 నుంచి 20 లోపలనే నేను అప్పుడు కొమరెల్లి జాతర వెళ్ళిన మల్లన్న స్వామి బోనాలకి, ఆ టైంలో మేము చనిపోయినట్టు వీడియోలు పెట్టారు కార్ యాక్సిడెంట్ లో. ఎందుకంత మీద కక్ష? వాళ్ళకి ఏం సాధిస్తారో మళ్ళీ మమ్మల్ని అట్లా వేసి, అయితే మేము చచ్చిపోతే వాళ్ళకి కొన్ని వ్యూస్ వచ్చినాయి కదా, వాళ్ళే రియల్ గా చచ్చిపోయి వీడియో చేసి ఇంకా మంచిగా వస్తాయని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు ఫేమస్ కదా, ఆ టైంలో ఏమైందంటే నేను రియల్ గానే కార్ లో కొమరెల్లికి వెళ్ళిన, ఆ
ఇంకా అక్కడ 17 కి నేను కొమరేలి వెళ్తే 20 దాకా అక్కడ నెట్వర్క్స్ లేక మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ ఉండే. స్విచ్ ఆఫ్ ఉంటే ఇంకా వీళ్ళు అట్లా పెడితే ఇంట్లో వాళ్ళు రియల్ అనుకున్నారు. ఇంకా మొబైల్స్ కలపడకపోవడం దరిద్రం నాది. నువ్వు ఫోన్ చేయాలి కదా ఒక రోజు, అంటే ఒక రోజు ఒక సిగ్నల్స్ ఇక్కడ ఎవరు పక్కన చుట్టుపక్కన కొమరెల్లి అసలు సిగ్నల్స్ లేవు. ఆ టైంలో అది ఏదో గడబడిలో నెట్ మొత్తం పంది ఉండే అక్కడ పక్కన, అంటే సిగ్నల్స్ లేని ఏరియాలో ఉన్నాను. సిగ్నల్స్ లేని ఏరియా కాదు, టెంపుల్ దాదాపులోనే అవి ఉంటాయి కదా ఇట్లా టెంట్స్ అవి వేసుకొని ఉంటాయి కదా అటే ఉన్నాం. మన కొమరెల్లి కరీంనగర్ మన మంచిర్యాల ఇటు త్రీ అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలల్లో మన నెట్వర్క్ అవన్నీ ఏం లేవు. అప్పుడు 3 డేస్ ఏదో గొడవ వల్ల నెట్వర్క్ ఆగిపోయినాయి అంట. కాల్ అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా మీరు కనుకోవచ్చు 20 రూపాయల నెట్వర్క్ ఆగిపోయినాయి. చాలా కొద్ది చెప్తున్నా. అయితే ఆ టైంలో ఇంట్లో మా మమ్మీకి ఏమో లో బీపీ, డాడీ కొంచెం టెన్షన్స్, ఇంకా అన్న వాళ్ళు ఉట్టిగానే భయపడతారు. ఇక వీళ్ళు ఇట్లా కార్ యాక్సిడెంట్ అయ్యారు అనే వారికి వాళ్ళు రియల్ అనుకోని మా మమ్మీ అయితే అసలు వచ్చే వారికి అంత తీర్చింది. ఇమీడియట్లీ మా ఇంట్లో వాళ్ళు అక్కడికి వచ్చేసారు రియల్ అనుకోని కార్ యాక్సిడెంట్ లో ఇట్లా అయ్యింది అని చెప్పేసి. ఎంత బుద్ధి తక్కువైన పని అన్నది. కానీ నువ్వు తెలివైన వాడే తెలుసా, చాలా తెలివైన వాడే. నేను ఒక టాపిక్ అడిగితే ఇంకో టాపిక్ వెళ్తున్నాను. టాపిక్ అని కాదు, ఇలాంటి చిచోర పనులు చేస్తున్నారు కదా ఇప్పుడు అట్లా చేసారు. ఇది కూడా ఏదో మేము టైం పాస్ కి, ఇప్పుడు నువ్వు మీ తమ్ముడు ఉంటారు, మీ సొంత అన్నదమ్ములే ఉంటారు, మీరు ఇంట్లో ఎన్ని వేషాలు వేస్తారు ఇట్లా కొట్టుకోవడం గానీ ఫన్నీ ఫన్నీగా. అక్కడ ఏం చేసినా నీకు గుర్తుంది కదా, నీకు గుర్తుంది గుర్తుంది. నేను చూసిన నీ పర్సనల్ మీ ఇష్టం, నేను ఒప్పుకుంటా. అక్కడ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నీకు ఫీలింగ్స్ ఉన్నాయి అనిపిస్తుంది అన్నమాట, నీకు గానీ సాయి గానీ ఉన్నాయి అనిపిస్తుంది. అది ఇంకొకటి, ఇట్స్ మై అది మా పర్సనల్, మా పర్సనల్స్ నేను పబ్లిక్ లో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా పర్సనల్స్ అంటే మేము అన్నదమ్ములం అనుకోని, మాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా మనసులోకి తెలుసు. మీకు ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వదు, వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మా పైన నడుస్తున్న ట్రోల్స్ అలాంటివి. అంటే మీరు బాగా సెలబ్రిటీస్, మీ ఇద్దరు సెలబ్రిటీ అని నేను అనట్లేదు. నేను సెలబ్రిటీ అని నేను ఎప్పుడు అనట్లేదు. పిలిచిన అంటే సెలబ్రిటీవే కదా అనుకుంటున్నారు. నేనైతే అనుకోవట్లేదు, ఇంకోటి మా పర్సనల్స్ మేము ఏమైనా చేసుకుంటాం అంటే ఇంకా ఇదొక అంటే ఇట్లా అయిందని చెప్పి ఇంకా మనము మన అన్నం తిన్నా కష్టమే. అట్లా అంటే నేను రీసెంట్ గా అమీర్పేట్ వెళ్ళిన కేఎల్ఎం షాపింగ్ మాల్ కి, అక్కడ ఒకటి వీడియో తీసి టిక్ టాక్ లో పెట్టిండు ఆ వీడియో. ఒక వన్ డే బాగా వైరల్ అయింది. ఒక రోజు నేను ఒక హోటల్ లో ఫుడ్ తింటున్నా, ఫుడ్ మా అన్నతోనే తింటున్నా, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుతో. వాడు అక్కడ ఏదో బ్యాడ్ గా ట్రోల్ చేసి పెట్టిండు. దాని తర్వాత మా పెద్దమ్మ కొడుకుతో ఒక వీడియో చేసి పెట్టిన, చూడండి ఇతను మా అన్న ఇదని చెప్పి. ఆడు కూడా బాగా తిట్టిండు గలీజ్ గలీజ్ గా, ఇతనన్నా శరం ఉండాలి అట్లా పెట్టినందుకు. ఇదొక టార్చర్ అనేది, ఎక్కడ బయటకు వెళ్ళినా అసలు మనశ్శాంతి అంటూ ఉండని కదా. 1 కిలోమీటర్ దూరం ఉన్న ఫోన్ ని జూమ్ చేసి జూమ్ చేసి జూమ్ చేసి తీసి పడేస్తున్నారు. అంత ఫేమ్ అయిపోయిన వాడే జూమ్ చేసి ఇస్తున్నారు. బ్యాడ్ గా పెట్టదు కదన్నా, చేసుకొని ఎన్ననే చేసుకొని. మన ఇప్పుడు వాళ్ళు కూడా పర్సనల్స్ ఏమేమో చేస్తారు, అవన్నీ అయితే మేము అడగట్లేదు, అవన్నీ మేము చేయట్లేదు కదా. ఎవరి పర్సనల్స్ ఎవరి వాళ్ళే ఉంటాయి అంతే కదా. దానికి మీరు అంత గుచ్చి గుచ్చి అడగడం తప్పే వాళ్ళు అట్లా క్వశ్చన్ చేయడం లేదు. వీడియో చూసినా కూడా చెప్తున్నా అంటే ఇప్పుడు వీడియో చూడండి. ఇప్పుడు పర్సనల్స్ ఇప్పుడు అన్నదమ్ములు అన్న చెల్లెలు ఇంట్లో ఉంటారు, చెల్లెలతో ఎన్నో ఇష్టం వచ్చినట్టు అంటే తీసుకోవడం కొట్టుకోవడం ఫన్నీ ఫన్నీగా చేస్తుంటారు. అట్లా ఫన్నీగా ఇష్టం అంటే వాళ్ళంటే తప్పుగా పట్టుకొని ఫన్నీగా చేసినావు అది అంతే ఒప్పుకో. ఫన్నీగా చేసినా లైట్ తీసుకో. ఇది స్ట్రైట్ అడుగుతున్నా, నువ్వు హానెస్ట్ ఆన్సర్ చెప్పు. తప్పకుండా. నువ్వు ఎదుగుతున్నావు ఉప్పల బాల్ నేను దొక్కేస్తున్నా అంట, అది ఎంతవరకు నిజం? ఏంటి అసలు అది? తను సపోర్ట్ చేస్తాడు, చేసుకోరా మంచిగా చేసుకో మంచిగా బతుకోని సపోర్ట్ చేస్తాడు. కానీ అట్లానే ఎప్పుడు అన్నాడు, అట్లాంటి ఉద్దేశం కూడా తనలో లేదని అనుకుంటున్నా. నీకు ఆఫర్స్ రాకుండా చేయడం అలాంటివన్నీ అలాంటివన్నీ చేస్తుంటా లేదా? తనకు వస్తున్నాయి ఆఫర్స్, నాకు వస్తున్నాయి. తను చేసుకుంటున్నావు, నేను చేసుకుంటున్నాను. లేదు లేదు, ఫస్ట్ ఆయన లేడీ గిట్టపోయాం కానీ, అంటే ఫస్ట్ నేను చూసిన అన్ని దాంట్లో లేడీ గిట్టపైన వేసినావు, దాని తర్వాత నువ్వు వేసినావు. ఆయన లేడీ గిట్ట పోయడం ఆపేషన్ నువ్వు వేస్తూనే ఉన్నావు. రీజన్ ఏంటి? టాలెంట్ లేక ఆగిపోయాడు. నీకు టాలెంట్ ఉంది తనకు, అక్కడ దాకా తనకు అదొక రోల్ వచ్చింది ఆగిపోయింది. నాకు నాకు సెట్ అయిందేమో అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు, నేను వేస్తున్నాను చేస్తున్నాను. ఆఫర్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి టాలెంట్ ఉన్నట్టు, ఆఫర్స్ ఎవరికైతే రావో వాళ్ళకి టాలెంట్ లేనట్టు. ఇప్పుడు అతను చూస్తే అన్నట్టు మరి మా ఇద్దరు గొడవ. సరే
నీకు బాయ్ ఫ్రెండ్ అంట అది ఎంతవరకు నిజం? అబ్బాయి బాయ్ ఫ్రెండ్ అంటే దట్ ఈస్ నాట్ బాయ్ ఫ్రెండ్. అట్లాంటి రిలేషన్ ఏం లేదా ఇప్పటి వరకు? నాకు చెప్పు, ఎందుకంటే ఫోన్ చేసి చెప్పు. మనం లేదు నీ గురించి తెలుసుకొని చాలా బాగుంటాయి అన్నమాట. వద్దు. ఎందుకు తొందరగా అయిపోతుంది కదా, మీరు వచ్చి అక్కడ దొంగతనంగా క్యామెరా పెట్టి తీయాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా. అవును, ఉంటే నాకు షేర్ చేసి. తప్పకుండా, నేను కూడా సపోర్ట్ చేస్తాను. సరే, ఎట్లా ఆఫర్స్ ఎట్లా వస్తున్నాయి? ఏమేమి చేసిన ప్రజెంట్? ఇప్పుడు వరకు ప్రాజెక్ట్ లో ప్రజెంట్ అయితే ఒకటి తెలుగుంటే మా ఆయన క్యారెక్టర్ చేసిన ఒక 4 ఆల్బమ్స్ చేసిన, డాన్స్ క్రాక్ చేసిన అన్నమాట. థాంక్యూ అన్న. ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మన శివరాత్రి అవి ఉన్నాయి కదా, పెద్ద సినిమా చేసిన దాని గురించి తర్వాత అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా సరే ఇదే గెటప్ లోనే ఉన్నాను, ఇంతకు మించి దిగజారిచిన గెటప్ అయితే నేను వేయట్లేదు. అంటే ఎట్లా మిడిల్ ఈస్ట్ కడ్డీలే ఏమంటావు? అట్లాంటి గెటప్ లో నేను వెయ్యను, నాకు ఇష్టం కూడా లేదు. నాకు అండ్ ఇంకోటి ఇలా ఒక నిండు రూపమే సెట్ అయింది కాబట్టి ఇలాంటి గెటప్స్ నాకు బాగా ఇస్తున్నారు.